విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము ఇప్పటికే గవర్నర్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే విధంగా డికే శివకుమార్ గవర్నర్ తో వారు చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలానే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అదే విధంగా వీరితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇక రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సిఎల్పి మీటింగ్ కూడా జరగబోతోంది ఇప్పటికే నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా హైదరాబాద్లోని ఎలా హోటల్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి డికే శివకుమార్ అలానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నర్ను కలిశారు ఇప్పటివరకు కూడా గవర్నర్తో వారు మాట్లాడడం జరిగింది రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు గవర్నర్తో కలిసి వారు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అందుతోంది రేవంత్తో ఉత్తమ్ కుమార్తో పాటు డికే శివకుమార్ కూడా గవర్నర్తో భేటీ అయిన వారిలో ఉన్నారు రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలానే డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు సో రాజ్ భవన్ నుంచి వారందరూ బయటికి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కరుణాకర్ సంధ్య మనం కాసేపటి క్రితమే కాంగ్రెస్ నేతల భేటీ గవర్నర్ తో ముగిసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాంగ్రెస్ నేతలంతా కూడా బయటకు వస్తున్నారు వాళ్ళ వాహనాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే మనతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ నేతలంతా కూడా నడుచుకుంటూ రాజ్భవన్ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది గవర్నర్తో భేటీ వివరాలను మీడియాకు తెలియజేసే అవకాశం కనిపిస్తోంది We can't satisfy our logos. What to do here? Okay. Today, under the leadership of our in charge General Secretary, Mr. Manik Rao Thakur, the PCC President, former PCC President, and all our ACC observers, we have met the Governor today. We have claimed to form the government. Tomorrow morning, 9:30, we have called a meeting of the Congress Legislative Party, MLAs. Since they all are not able to reach late night, it may take some time. So tomorrow 9:30 is the Congress Legislative Party meeting which has been fixed. So after that, we will come back to you. So we have claimed the formation of the government. We have claimed the formation of the government. Tomorrow we are meeting. We have a procedure in the Congress party. We will come out with the procedure and we'll come back to you. I can't disclose what the governor said and all. It is between we and the governor. We have claimed the formation of the government with 65 members in this new
elected house. Sir, Revanth Reddy sir. గవర్నర్ ను కలిసిన అనంతరం కాంగ్రెస్ అధినేతలందరూ కూడా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. డికే శివకుమార్ చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు, రేపు మార్నింగ్ సిఎల్పి మీటింగ్ జరగబోతోంది. సిఎల్పి మీటింగ్ అనంతరం తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా క్లియర్ గా చెప్తామని చెప్పి డికే శివకుమార్ వెల్లడించారు. ముఖ్యంగా మనం చూస్తే ఏఐసీసీ అబ్జర్వర్లు, మాజీ పిసిసి అధ్యక్షుడు అలానే డి శివకుమార్, మాణిక్రావు ఠాక్రే గవర్నర్ను కలిశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ను గవర్నర్తో వారు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు సిఎల్పి భేటీ అనంతరం మిగతా వివరాలు కూడా వాళ్ళు వెల్లడిస్తామని చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, సంధ్య, కాసేపటి క్రితమే కాంగ్రెస్ నేతల భేటీ గవర్నర్తో ముగిసింది. కాసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలంతా కూడా రాజ్భవన్ నుంచి బయటికి వెళ్లిపోయారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. మనం చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. అందులో భాగంగానే సంప్రదాయబద్దంగా ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కావచ్చు, ఠాక్రే కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన నేతలంతా కూడా గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందన్న సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్కి ఇచ్చారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్కు అందజేశారు. దాంతోపాటు స్పష్టమైన మెజార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నేపథ్యంలో తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ను కోరడం జరిగింది. గవర్నర్ అందుకు సమ్మతించారు. దాంతోపాటు కాంగ్రెస్ నేతలు స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. కాసేపటి క్రితమే బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రేపు ఉదయం 9:30కి ప్రత్యేకంగా సీఎల్పీ భేటీ జరుగుతుంది. కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో సీఎల్పీ లీడర్ని ఎన్నుకుంటాం, దాంతోపాటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నుకోబోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్కను కూడా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు వాళ్ళిద్దరు కూడా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముందుగా డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనువెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రేపే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మంత్రివర్గ కూర్పుపై కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఇంకొక డిప్యూటీ సీఎం అంటే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు మరొక డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తే విధంగా ఉంటుంది, అది ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు ఏఐసీసీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మంత్రివర్గంలో ఎంతమంది తీసుకోవాలి, ఏ జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం కల్పించాలి, సామాజిక వర్గాల వారిగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. రేపు మాత్రం సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్కను ఎన్నుకున్నారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గ కూర్పుపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, అయితే కర్ణాకర్ సీఎం డిప్యూటీ సీఎం అయితే ఫైనల్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే రేపు సిఎల్పి మీటింగ్ తర్వాతనే నెక్స్ట్ దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని డికే శివకుమార్ చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అంటే రేపు వీరిద్దరితో పాటు మిగిలిన మంత్రులుగా కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, ఎందుకంటే ముహూర్తంతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుందన్న దానిలో కూడా జాతకాల రీత్యా కూడా వీళ్ళు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేస్తే 2 వస్తుంది. ఆ తర్వాత ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తే కాంగ్రెస్ కలిసి వస్తుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సజావుగా పాలన సాగిస్తుందన్న దానిపై కూడా వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్కతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ మంత్రులు ఎవరన్న దానిపైనే కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్కను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం మరొక డిప్యూటీ సీఎంను కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు మంత్రివర్గంలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందుగా మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి, జిల్లాల వారిగా ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, సామాజిక వర్గాల వారిగా
ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, సీనియారిటీని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి రేపు సిఎల్పి సమావేశం ప్రారంభమైన తర్వాత ఇద్దరిపైన అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని, సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను ప్రకటించిన తర్వాత మంత్రుల విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది సంధ్య. అలానే కాంగ్రెస్ పెద్ద ఎత్తున పెరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ విజయోత్సవ సభను నిర్వహించాలనుకుంటున్నటువంటి ఈ తరుణంలో రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం, అలానే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారాలన్నీ కూడా రాజ్భవన్ లో జరిగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే ముందుగా రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు, రిజల్ట్స్ రాకముందుకు మాత్రం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ఖచ్చితంగా లాల్ బహదూర్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున ఉంటుందని చెప్పిన ముందుగానే ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ రోజు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేర రిజల్ట్స్ వచ్చాయి, అనుకున్న మేర మెజార్టీ సాధించింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏసీసీ రాష్ట నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటుంది. వెను వెంటనే రేపు ఉదయం సీఎల్పీ సమావేశం ఏర్పాటవుతుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని ఎన్నుకోబోతున్నారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడా ఎన్నుకోబోతున్నారు. వెను వెంటనే వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఎక్కువ అవకాశాలున్నాయి. దాంతోపాటు ఒకే ఎత్తున పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. అయితే రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క సంప్రదాయబద్దంగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ కూర్పు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాత డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్స్ లో విజయోత్సవ సభ, కాంగ్రెస్ విజయోత్సవం భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తోంది. అయితే మంత్రివర్గ కూర్పు అంతా కూడా అయిన తర్వాతే మన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఏ విధంగా ఉంటుంది, రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లు భట్టి విక్రమార్కతో పాటు కొంతమంది మంత్రులను కనుక ఎంపిక చేస్తే వాళ్ళందరి చేత కూడా ఒకేసారి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఏ విధంగా ఉంటుందన్న వాదన కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. మనకు రేపు ఉదయం సీఎల్పీ భేటీ తర్వాత దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది సంధ్య.